Hi, this is Gandhi, art director. మహానుభావుడు అనే సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ గా చేస్తున్నాను రవీంద్ర గారి దగ్గర. డిఓపి వచ్చి నిజార్ షఫీ. అతనికి 7 అనే సినిమా డైరెక్షన్ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అతను ఆ సినిమాకు డైరెక్టర్ కమ్ ఫోటోగ్రాఫర్. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అప్పుడు అతను చూసి అరే సినిమా అవకాశం వచ్చింది నాకు నువ్వు దానికి ఆర్ట్ డైరెక్టర్గా వచ్చాయి బాగుంటుంది అని ఫస్ట్ టూ త్రీ టైమ్స్ నెగ్లెక్ట్ చేశారు. మన అన్న లేదు మనోడు కట్టాలి ఫోర్స్ చేసి దానికి ఫస్ట్ టైం సెవెన్ సిమ్ నా డెబ్యూట్ మూవీ యాజ్ ఎ ఆర్ట్ డైరెక్టర్. తర్వాత నెక్స్ట్ రాక్షసుడు, మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన జార్జ్ రెడ్డి. యాక్చువల్లీ ఎప్పుడైతే నేను జీవన్ గారిని జార్జ్ రెడ్డి సినిమా గురించి కలిసినప్పుడు అతను కథ కన్నా ముందు నాకు చెప్పింది ఏంటంటే ల్యాప్టాప్లో చూపించారు, ఇది నాకు సెట్ కావాలి అని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఇమేజ్ చూపించారు. అప్పుడు షాక్ అయ్యి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ అంటే అది పెద్ద, ఇప్పుడున్న దాంట్లో హైదరాబాద్కు ఉన్న సింబల్స్లో అదొక వన్ ఆఫ్ ద సింబల్. హైదరాబాద్ అంటే ఒక దగ్గర చార్మినార్, గోల్కొండ ఇలా ఇలాగా ఇది కూడా ఒక సింబల్. దీన్ని చేయడం అంటే కొంచెం కత్తిమీన సామె అంటే దాని గురించి మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. స్కెచ్ చేసుకొని దాన్ని ఎలాగా ఏంది స్కేల్ స్కెచ్ చేసుకున్నాం, ఎంత చేస్తే కరెక్టు, ఎంత మెజర్మెంట్ పెట్టుకుంటే కరెక్ట్ స్కెచ్ చేసుకున్నాం. దాని తర్వాత దానికి తగిన ప్లేస్ కూడా కావాలి, ఎందుకంటే ఉస్మానియా ముందు చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది, అలాంటి ప్లేస్ ఉన్న ప్లేస్ కావాలి. ఇప్పుడు అందుకు దాని గురించి చాలా తిరిగాం. అల్యూమినియం ఫ్యాక్టరీని లింగపల్లి దగ్గర ఒకటి షూటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అక్కడ ఒక ప్లేస్ దొరికింది. మేము ప్రతి ఈచ్ అండ్ పాయింట్ టు పాయింట్ అలా వెళ్ళామండి, ఎందుకంటే అప్పుడు ఉన్న చెట్టు చాలా పెద్దగా విరిగిపోయినాయి. అప్పుడు సినిమాలో చూస్తే మీకు చెట్టు మినిమం 6 to 7 feet అయితే ఉంటుంది, అంటే 70s 2000. అలాగా ప్రతిది కూడా అప్పుడు ఏంటంటే మట్టి రోడే, ఇప్పుడంటే మనం సిమెంట్ రోడ్ అలాంటివి వచ్చినాయి. అలా ప్రతి దాంట్లో కూడా ముందు ఫౌంటైన్ కూడా చూడండి, అప్పుడు ఉన్న స్టైల్ వేరుంటుంది 70s, ఇప్పుడు కొంత మారింది మధ్యలో. ఇప్పుడు ఆ విధ ఎవ్రీథింగ్ అంటే పాయింట్ టు పాయింట్ వెళ్ళాం 70s దగ్గర వెళ్ళాం. సెట్ రెడీ అయిపోయింది, వెయిటింగ్ ఫర్ ద పెయింటింగ్ వర్క్. అంటే పెయింటింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఎఫెక్ట్ రావాలి, అక్కడంతా స్టోన్ ఎఫెక్ట్. ఆ స్టోన్ ఎఫెక్ట్ రావాలని గురించి దానికి శాంపిల్ చేస్తూ ఉన్నాం, ఒక 2-3 శాంపిల్ చేసుకుంటూ ఉన్నాం. సడన్గా ఒక రోజు రాజమౌళి గారు ఆ సెట్ దగ్గరికి రావడం, ఆయన పిలిచి ఎవరు ఆర్ట్ డైరెక్టర్ని పిలవడం, సార్ ఇట్లా నేను అంటే ఆయన చూసి ఏ సినిమా అమ్మని అడగడం, సార్ ఇట్లా బయోపిక్ జార్జ్ రెడ్డి గారు బయోపిక్ అని చెప్పి, ఓ ఇది ఉస్మానియా కదా, ఓ సార్ అన్న సినిమా బాగుందా, మా సెట్ బాగుందని కాంప్లిమెంట్ చేయడం. అప్పుడు తెలియని ఒక సంతోషం వచ్చింది, బాగా అనిపించింది. నేను బాగా నేను ఈ ఆర్ట్కి సంబంధించిన రూల్స్ నేర్చుకున్నది మా గురువు రవీంద్ర గారు అండి. ఆయన దగ్గర నేను బాగా అతని దగ్గర ఎలా హౌ టు మేక్ ఈజీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బడ్జెట్ హౌ టు క్రియేట్ అదర్వైజ్ అనేది ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను నేను. అతను నాకు కాల్ చేసి ఫస్ట్ మెసేజ్ పెట్టారు, చాలా బాగుందిరా, రివ్యూలో కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా రాశారు, సూపర్, చాలా నీ వర్క్ చాలా బాగుందంటే నేను సినిమా చూసిన తర్వాత కూడా ఫోన్ చేశాను. ఫస్ట్ కాల్ అతనిదే, కానీ ఐ గాట్ నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే గురువు నాకు ఫోన్ చేయడం అనేది చాలా అంటే ఒక సంతోషం. లేదు సార్, నేను ముందు అనుకునేది ఏం లేదు, నాది 94-95 ఎస్ఎస్సి బ్యాచ్ అండి. అయిపోయాక కొన్ని ఆర్థిక సమస్యల వల్ల నేను చదువుకోలేకపోయాను. దెన్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే బాగా అలవాటు, పిచ్చి కూడా, దాంతో అనుపూర్ణశుడు వచ్చాను వెయిట్ చేశాను చూశాను. అప్పుడు మనకేంటంటే అక్కడ ఇండస్ట్రీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఏ విభాగంలో చేరాలనే కూడా విషయం తెలియదు. అప్పుడు ఏంటంటే సెట్లో పనిచేసేవాడిని, సెట్లో పనిచేసినప్పుడు అవి ఇవి మోస్తుంటాం, చేయడాలి కదా సెట్ బై అన్నప్పుడు, అప్పుడు ఒక్కొక్క కట్టడాలు చూసేవాడిని, అదే మనం కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అనేది మనసులో నాటకపోయిందండి. భూపేష్ ఆర్ భూపతిని ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు ఉన్నారండి, అతని దగ్గర నేను అనగనాద్రుడు ఇలా సినిమాకు పనిచేసేటప్పుడు, అప్పుడు నేను సెట్ అసిస్టెంట్నే. అతను నన్ను చూసి నా వరకు చూసి, లేదు నువ్వు ఇది కాదు, ఇంకా నువ్వు కొంచెం డెవలప్ అవ్వాలి, నువ్వు అలా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలి నువ్వు అని చెప్పారు. సిస్టమ్స్ అంటే కంప్యూటర్ అంటే కూడా నాకు తెలియదండి. అతనే దగ్గర ఉండి ఇది సిస్టమ్ కంప్యూటర్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఎలా నేర్చుకోవచ్చు, కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి నాకు ఇచ్చి, ఇలా నేను ప్రతిరోజు ఆ వీడియోస్ చూస్తూ ఒక బుక్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ కానీ ఫోటోషాప్ కానీ వేరే 3D కానీ నేర్చుకోవడం జరిగింది. జర్నీ అంటే నాకు 22 ఇయర్స్ అయింది సార్. అంటే నేను బేసిక్గా ఫస్ట్ నుంచి నేను శేఖర్ కమ్ముల, నాగేష్ కుక్నూరు, మన రవిబాబు గారు ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేశాను. పనిచేసినప్పుడు ప్రతి సినిమాకి ఒక కొత్తదాన్ని నేర్చుకునేవాడిని, కొత్తదాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను చిన్న స్టేజ్ కదా, డైరెక్ట్ ఏదైనా చెప్పాలని నాకు చెప్పేవాళ్ళు కాదు,
నాకన్నా పై వాళ్ళకి చెప్పేవాళ్ళు, పై వాళ్ళు చెప్పిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి చెప్పేవాళ్ళు. అప్పుడు నేను చేసేవాడిని, నేను చేసాను ఇలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండేది. అప్పుడు అనుకునేది, అరే ఇది మనమే చేస్తున్నాం కదా, మనం ఎందుకు ఇంకా ముందుకెళ్ళొద్దు అనేది కాంప్లెక్స్. అంటే ఆర్ట్ డైరెక్టర్ పని ఏం సులువు కాదండి. విఎఫ్ఎక్స్ ఇప్పుడు నీకు విఎఫ్ఎక్స్ ఏదైనా యూజ్ అంటే బేస్ మేమే వేయాల్సిందే. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ వేయాల్సిందే బేస్ ఏదే, బేసిక్ ఏందనేది ఆర్ట్ డిపార్ట్మెంట్ వేయాల్సిందే. ఆ తర్వాత దాని మీద అతను బిల్డ్ చేస్తాడు. అది ఇంకేంటంటే నాకు తెలిసినది ఏంటంటే ఈ విఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎందుకు యూజ్ చేస్తుందంటే కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్లనే నాకు తెలిసి. బడ్జెట్ అంటే టైము, బడ్జెట్ టైం ఇష్యూ వల్ల. అదంటే మనం ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం ప్లాన్ చేసి హౌ టు మేక్ ఈజీ చేస్తే కూడా కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. మా కెరీర్ స్టార్ట్ అయింది ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము ఈరోజు ఇలా చేయగలుగుతున్నాం. అంటే ఏంటంటే ప్రతి ఒక్క వర్క్ అనేది ప్యాషన్ అనేది ఉండాలండి. మెయిన్ ప్యాషన్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మనకు పేషెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకసారి పండుకోవడానికి తినడానికి కూడా టైం ఉండదు, శ్రద్ధ పెట్టి చేస్తే మాత్రం పక్క. ఇప్పుడు ఆర్ట్ వర్క్ ఎలా ఉంటుందంటే కథను బట్టి ఆర్ట్ వర్క్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉన్న కమర్షియల్ సినిమాలకైతే పెద్ద ఆర్ట్ వర్క్తో పెద్ద యూజ్ ఉండకపోవచ్చు అని నాకు చెప్పండి. అంటే ఉంటుంది కానీ ఇప్పుడు మేము చేసేది 1962-72 అప్పుడు దాని గురించి ఆర్ట్ మెయిన్. ఇప్పుడు నీకు 60 అని చూపించాలంటే ఓన్లీ మెయిన్ ప్రాప్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అని అంటే కొన్ని కథను బట్టి ఆర్ట్కు మాత్రం ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సమయంలో ప్రతి డైరెక్టరు ఆర్ట్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంచెం బడ్జెట్లతోటి కూడా సినిమాలు వస్తున్న ఆర్ట్ డిపార్ట్మెంట్కి బడ్జెట్తో కూడా సినిమాలు కొన్ని వస్తున్నాయి, ఆ వర్క్లు కూడా జరుగుతూనే ఉన్నాయండి. నేను కథను నమ్ముతాను. ఆ కథను ఎలా రూపొందిద్దానే డైరెక్టర్ని, ఆ తర్వాత నా విజయాన్ని వీళ్ళు ఇంకెంత అందంగా చూపిస్తారో కెమెరామ్యాన్ని, తర్వాత మా అందరికి ఎలా తోడ్పడతాడో ప్రొడ్యూసర్ని, ఈ ముగ్గురిని నేను. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే రీసెంట్గా రంగస్థలం మేము డిఫెండ్ అని ఆర్డర్ చేసాను అండి. అలా ఉన్నాయి సార్, కొన్ని వరకు అయితే ఉన్నాయి. అలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. కొంతమంది డైరెక్టర్ ప్రత్యేకంగా ఇప్పుడు గుణశేఖర్ గారు ఉంటే ఆయన ఫోకస్ అంతా సెట్ పైనే. అలా కొంత ఆడేటర్కి ప్రాధాన్యత ఇచ్చే డైరెక్టర్ ఇప్పటికి ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు జరుగుతున్న సార్ చిన్న సినిమా కూడా సార్ ఆడేషన్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది ఉన్నారండి, ఒక్క పేరని చెప్పలేను. నేను ఎక్కువ నేర్చుకునేది మాత్రం చెప్పగలుగుతాను. రవీందర్ గారండి, ఎస్ రవీందర్ గారని, మొగధీర, మర్యాద రమణ, మన రాజమౌళి గారు చాలా సినిమాలు చేశారు, తర్వాత ఈగా, ఆయన వర్క్స్ చాలా న్యాచురల్గా ఉంటాయండి. అతని దగ్గర నేను బాగా ఆయన ఇష్టం, నా ఇన్స్పైర్ ఐఎమ్ ఇన్స్పైర్ బై రవీందర్ గారండి. చాలా సంతోషం అనిపిస్తుంటుంది. నేను నా గతం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రస్తుతానికి ఇప్పటికీ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో కానీ, తర్వాత ఇక్కడ కింద్రనగర్లో కొంతమంది ఉన్నారు. నాకు మొన్న జరిగిన ఒక సంఘటన అండి, నేను బంగారు బుల్లోడు సినిమా ఏకెంటైన్లో సాంగ్ సెట్ వేసాను. అక్కడ ఎవరైతే అన్నపూర్ణ నాకు పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు, వాళ్ళు వచ్చి నన్ను చూడడం, అదే మా ముందే డెవలప్ అయ్యి మన స్టూడియోలో నువ్వు సెట్ వేసావు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయడం కొంచెం సంతోషంగా అనిపించింది. రీసెంట్గా కమ్మారాజంలో కార్పొరేట్లు అయిపోయిందండి త్వరలో రిలీజ్. ఆ తర్వాత బంగారు బుల్లుడు అని ఏక ఎంటర్టైన్మెంట్లో, తర్వాత తేజ మర్ని అని ఒక డైరెక్టరు, ఒక చిన్న బడ్జెట్తో జోహార్ అని ఒక సినిమా చేశాం, అది కూడా వెయిటింగ్ ఫర్ రిలీజ్. తర్వాత ప్రస్తుతానికి నడుస్తుంది మన బెల్లంకొండ సాయి గణేష్, పవన్ సాధినేని గారి దర్శకతలో ఒకటి ప్రాజెక్ట్ ప్రస్తుతం నడుస్తుందండి. తర్వాత ఆఫర్స్ వస్తున్నాయి కానీ నేను ఆలోచిస్తున్నాను, అంటే ఒక మంచి ప్రాజెక్ట్తో వెళ్దాం, ఒక గుడ్ మెసేజ్తో వెళ్దాం. అంటే వర్క్, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి ఎంత తోడు, ఇప్పుడు జాడ్జెడ్ గురించి చెప్తా ఉన్నారు ఆర్ట్ వర్క్ చాలా తోడు, అలాంటి తోడ్పడే సినిమాలు చేద్దాం అనేది ఆశ. లేదు సార్, మెయిన్ ఆర్ట్ డైరెక్షనే, ఆర్ట్ డైరెక్షన్ మీదనే. ఎందుకంటే వచ్చాక స్టార్ట్ చేసింది అక్కడి నుంచే, లాస్ట్కు పోయే వరకు అక్కడి నుంచి వెళ్ళాలనేది తప్పన సార్. హాయ్, దిస్ ఈస్ గాంధీ, యువర్ వాచింగ్ సినిగోయర్ టీవీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.